హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంబీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ బై సుష్మా ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి బోడ బోడకాగరకాయ టమాటో కర్రీ అండి అండ్ ఇది చాలా మందికి తెలియదు బట్ హెల్త్కి చాలా మంచిదండి ఇది సీజనల్ గా వస్తుంది బోడకాగరకాయతో కూడా మనము ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి సో ప్రెసెంట్ అయితే ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూసిద్దామండి ఫ్రై నేను తొందరలో పోస్ట్ చేస్తాను ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అండి ప్యాన్ హీట్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేశానండి జీలకర్ర ఆవాలు యాడ్ చేసి కొద్దిగా పసుపు యాడ్ అండి యాడ్ చేసిన తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయ ముక్కల్ని యాడ్ అండి ఇది మనం దొండకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి పైన ఏం మనము తీయాల్సిన అవసరం లేదండి కొంచెం ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది కదా ఏం పర్వాలేదండి అలానే కట్ చేసేసుకోండి బట్ కంప్లీట్గా వాష్ చేసుకోవాలి లిట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనిద్దామండి చూడండి ఈ విధంగా మగ్గినప్పుడు మనం కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి చూడండి ఇప్పుడు మనకి కంప్లీట్గా కుక్ అయింది ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా టమాటో యాడ్ చేసేస్తున్నాం అండి కర్రీ లీఫ్స్ కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసేసి మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనకి ఇవి ముందుగా వేస్తే మాడిపోతాయని చెప్పేసి మనం లాస్ట్లో వేసుకుంటున్నామండి బోడకాకరకాయ హాఫ్ కుక్ అయింది కదండి ఇప్పుడు మనం ఇవి వేస్తున్నాము సో ఇవన్నీ మనకు గా కుక్ అయిపోతాయి దీంట్లో మనం టూ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నామండి సాల్ట్ యాడ్ చేసేసి కంప్లీట్ కలిపేసుకున్నాం అండి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మళ్ళీ మనం కుక్ అవనివ్వాలి మనకి కాకరకాయ వచ్చేసి ఫ్రై కూడా చాలా బాగుంటుందండి అండ్ ఈ కర్రీ ఇలా చేసుకున్నా బాగుంటుంది ఇలా నచ్చిన వాళ్ళు ఫ్రై కూడా చేసుకోవచ్చండి ఫ్రై కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను దీంట్లో మనం ఇప్పుడు వన్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసామండి అల్లంల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను మనకి కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుందండి మనం చపాతీలోకి తినొచ్చు రైస్ లో కూడా తినొచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం లిడ్ పెట్టేద్దాం అండి లిట్ పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ అవనిద్దాం చూడండి ఈ విధంగా మనకి కుక్ అయిపోవాలి మొత్తం అనేది మనకు ఉడికిపోవాలండి ఇప్పుడు మనం దీంట్లో ఒక టూ స్పూన్స్ వరకు నేను చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి అంటే కారం యాడ్ చేస్తున్నాను దీంట్లో కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేశానండి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేస్తున్నానండి నేను మన కారం అనేది మొత్తం మిక్స్ అయిపోవాలి ఇప్పుడు మనకి కారం అనేది ఉడికిపోతే చాలండి మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే మనం కారం లాస్ట్ లో వేసాం కాబట్టి కారం ఒక్కటి వేగితే మనకు సరిపోతుందండి ఇప్పుడు లిట్ పెట్టేసి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు మనం కుక్ అవనిస్తే ఇస్తే చాలండి మన కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి ఈ విధంగా మనకు ఆయిల్ వస్తే కర్రీ అనేది కుక్ అయిపోయినట్టే అండి మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అండి చూసారు సింపుల్ గా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్